ఈ టూ ఇయర్స్ నువ్వు వాడుకోవడానికి ఉంటే
మేబీ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకా మంచి పొజిషన్లో ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. థర్డ్ వన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మీరు ఫోకస్ చేయండి. నా వాయిస్ అర్థమవుతుందండి? వాయిస్ ఓకే. సో మధ్యలో ఎవరైనా నిద్రపోతే అర్థం అవుతుంది. సో కాంపిటేటివ్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పోటీ పరీక్షలకు సిద్ధపడాలి అంటే వై కాంపిటేటివ్ జాబ్స్ తక్కువగా ఉంటాయి, రాత్రిపళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దానికి కాంపిటేటివ్ అంటారు, పోటీ పరీక్షలు. ఓకేనా? రన్నింగ్ రేస్ పెట్టాం, ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? అదేంటి లాస్ట్ వచ్చేవాడు ప్రైజ్ ఇస్తే ఎవడో పరిగెత్తారు. పెట్టుకోండి, మీరే చెప్పారు రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వమని మీరే చెప్పినట్టే ఈ పోటీ పరీక్ష కూడా అటువంటిదే. జాబ్స్ తక్కువగా ఉంటాయి, ఓకేనా, రాజ్యం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి ఒక ఎగ్జామ్ పెడతా ఉంటాడు. ఓకేనా? నేను ఎందుకు మీరు గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలంటున్నాను అంటే ప్రైవేట్ జాబ్ లో కూడా హై సాలరీస్ ఉంటాయి, కానీ అవి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు బాగానే ఉంటుందా, రెండు నెలలు బాగానే ఉంటుందా, తర్వాత సడన్ గా తీసేస్తాడు. సో గవర్నమెంట్ జాబ్స్ అనేది ఏంటంటే మనం సర్వీస్ చేయొచ్చు, మనకి సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత లేదా ఒక ఐదేళ్ల తర్వాత ఒక్కరోడు కానీ ఒక చెల్లి కానీ మీ దగ్గరకు వచ్చి అన్నా అన్నాక ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, నాకు 3000 సహాయం చేయండి అన్నారనుకోండి, మీరేమంటారు? నిజం చెప్పండి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, పైకి చూసి ఏమంటాను, పైకి చెప్పరా, నా దగ్గరే లేవు. అంతే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక 3-4 ఏళ్ళ తర్వాత పరిస్థితి మన అదే, ఎందుకంటే మనకే లేకపోతే పక్కనకి ఏమి హెల్ప్ చేయదు, ఇంకా మనం ఎందుకు మన చదువులు ఎందుకు ఇదంతా ఎందుకు. సో మనం సర్వీస్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్, మీకు ఇది కూడా చెప్తున్నాను, వై గవర్నమెంట్ జాబ్, సర్వ్ ద పీపుల్. ఓకేనా? సొసైటీకి సపోర్ట్ చేయాలంటే ఉంటుంది. నువ్వు సర్వీస్ చేస్తానంటే శాలరీ ఇస్తున్నారు, నువ్వు శాలరీ కోసం గవర్నమెంట్ జాబ్ కాదు, కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని గవర్నమెంట్ జాబ్ కాదు ఈ సర్వీస్ అనేది, సేవ భాగం. ఓకేనా? ఒక ఎంఆర్ఓ అవుతావు, ఎలా ఉంటది ఎంఆర్ఓ ఆఫీస్ ఎప్పుడైనా వెళ్ళారా? మనం తిరుగు ఉంటాం కదా, క్యాష్ ఇన్కమ్ కదా, ఈ త్వరగా అవ్వట్లేదు ఏంట్రా బాబు, నేనే ఎంఆర్ఓ అయితే. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారండి, ఒక మండలంలో హెడ్ అతను ఒక కారు వెనకాల 20-30 మంది ఎంప్లాయీస్, హోదా పవర్ ఆఫ్ పొజిషన్ కావాలి, గుర్తుపెట్టుకోండి, పవర్ ఒక అధికారం చేతిలో ఉండాలి, నెక్స్ట్ ఒక పొజిషన్ లో ఉండాలి, మన పేరు చెప్తే పని అయిపోవాలి, ఆ టైప్ లో ఉండాలి. నువ్వు ఎవరైనా 100,000 రూపాయలు సంపాదిస్తావు, ఒక్కరోడు 10,000 ఇస్తావు, 20,000 ఇస్తావు, ఎంతకాలం ఇస్తావు? అదే నువ్వు ఒక ఏం కావాలి బాబు, సార్ నాకు క్యాష్ సర్టిఫికేట్ ఇప్పించండి సార్, 10 రోజుల తర్వాత రా అనుకోకుండా 10 నిమిషాల్లో చేసేయచ్చు, అంత పవర్ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల గవర్నమెంట్ జాబ్. ఓకేనా? నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయితే మీకు రావాల్సిన శాలరీస్ ఆటోమేటిక్ అయ్యే పెరుగుతూ ఉంటాయి, మీరు లెక్కేసి పక్కర్లేదు. ఈ పే కమిషన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీకు ఇంక్రిమెంట్స్ అవన్నీ వస్తుంటాయి, కూరగాయల రేట్లు పెరిగితే వీళ్ళకి కూడా శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ కాంపిటేటివ్ లో మీరు గుర్తు పెట్టుకోండి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కొన్ని చెప్తాను చూడండి, యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐబీపీఎస్, ఓకేనా, ఆర్ఆర్బి, ఇది బ్యాంకింగ్ సంబంధించింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవి కాకుండా వేరే జాబ్స్ కూడా ఉంటాయి, ఈ గురించి ఎప్పుడు నేను చెప్తాను. ఓకేనా? యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అండి, మీరు ఐఏఎస్ అవ్వాలన్నా ఐపీఎస్ అవ్వాలన్నా ఈ ఎగ్జామ్ రాయాలి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ, అంటే నువ్వు బిఏ చదువుతావో కామ్ గా బీకామ్ చదువుతావో అదంతా మాకు అనవసరం, డిగ్రీ పాస్ అయ్యావో లేదా 40% మార్క్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఐఏఎస్ అయితే మీకు ఒక హోదా, జిల్లా క్యాడర్, నేను నాడు ఎంఆర్ఓ గారు మండలానికి క్యాడర్ అని చెప్పాను, ఐఏఎస్ అవ్వాలంటే డిగ్రీ. హైదరాబాద్ లో 8th క్లాస్ స్టూడెంట్స్ ఐఏఎస్ చదువుతున్నారండి, ఎన్నో తరగతులు, మనం ఏం చేసాం 8th క్లాస్ లో, సరే పక్కన పెట్టండి, 10th పక్కన పెట్టండి, ఇంటర్ లో పక్కన పెట్టండి, డిగ్రీలు ఏం చేసాం, ఏం చేయలేదు. మనం ఏమనుకుంటాం అంటే డిగ్రీ అవగానే మనకి ఎవరో పిలిచి జాబ్ ఇస్తాడు అనుకుంటాం మనం, ఎవరేమెవరు నీకు అప్పుడు తెలుస్తుంది, ఈ స్టూడెంట్ లెవెల్ బాగానే ఉంటుంది డిగ్రీ అయిన తర్వాత. అయితే కొంతమందికి మా నాన్నగారు ఎమ్మెల్యే,
మా నాన్నగారు ఆలు తెలుసు ఇల్లు తెలుసు అదంతా పక్కన పెట్టండి. నిజం చెప్పాలంటే డిగ్రీ అయిన తర్వాత ఒక వేలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సో మీరు ఏం చేస్తారంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం 1000 పోస్టులు పడతాయండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే నోటిఫికేషన్ రావు కదండి ఎందుకు వస్తాయి అంటారు, కానీ ప్రతి సంవత్సరం 1000 పోస్టులు వస్తాయి, కొట్టేవాడు కొడతా ఉంటాడు. మనం మాత్రం అలసిలో ఉన్నాం ఎందుకు ఫస్ట్ అప్లై చేయం కదా. సో 1000 పోస్టుల్లో 100 ఐఏఎస్ ఉంటాయండి సుమారు, ఐపీఎస్ ఒక 150 అలా ఉంటాయి, ఐఆర్ఎస్ అని దాదాపు 20 రకాల జాబ్లకి ఒకటే ఎగ్జామ్. ఎన్ని రకాల జాబ్లు? 20 రకాల జాబ్స్. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే డిగ్రీ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి మనకి 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ప్రిలిమ్స్ పెడతారు, ఇది పాస్ అయితేనే మెయిన్ ట్రయల్. ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 3 స్టేజెస్. ఫస్ట్ వన్ ప్రిలిమ్స్, ఆబ్జెక్టివ్ సైడ్ ఉంటుంది, ఏబిసిడీలు గుర్తుపెట్టడమే. సివిల్స్ లో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఇచ్చిన ప్రశ్నకి ఏబిసిడీలు గుర్తుపెట్టడమే. బబులింగ్ చేయాలి, ఆన్సర్ బి అయితే దాన్ని ఇలా చేసేయాలన్నమాట. వాళ్ళు ఓయామర్ షీట్ ఇస్తారు, మనోళ్ళు కొంత తెలుగు వాళ్ళు సగం పెడతారు, అది తప్పు. ఓకేనా? ఆడు ఇంటికి వెళ్ళిపోయి నేను బాగా రాశాను అంటాడు, ఆడు రాసింది కరెక్టే, డిగ్రీ రైటే, కానీ సర్వీస్ చేయలేదు కదా, పంపం బయటికి తీసుకెళ్లిపోతారు. ఇలాంటి సివిల్ సర్వీసులు ఎక్కువ పొరపాటు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కంప్యూటర్ స్కానింగ్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది స్కానింగ్ చేస్తుంది. ఇంకా కొంతమంది మనోళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు రెండు పెడతారు ఆన్సర్, కంప్యూటర్ నాకు తెలుగు వస్తుందా, మొత్తం తప్పు అయిపోతుంది. సో వాడు ఇన్వాలిడ్ కూడా చేసేస్తారు. ఇటువంటి మిస్టేక్లు కాకుండా మీరు ప్రిలిమ్స్ కి ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. ఓకేనా? ఇది అయిన తర్వాత మెయిన్స్ ఉంటది, డిస్క్రిప్టివ్ రాయాలి. మీరు ఇప్పుడు డిగ్రీ పరీక్షలు ఎలా అయితే రాస్తున్నారో ఆ విధంగా రాయాలి. మన ఎగ్జామ్ లో క్వశ్చన్ తెలియకుండా కూడా రాసేస్తుంటాం కదా సార్లు, అది అవుట్ ఆఫ్ సిలబస్ అన్న దాన్నే టచ్ చేసి మనం రాసేస్తా ఉంటాం. సేమ్ సివిల్స్ లో కూడా ఏంటంటే క్వశ్చన్స్ అన్ని సింపుల్ గా ఉంటాయి. సిలబస్ అంటే ఏమీ లేదండి, మనం డిగ్రీలో మీరు ఏదైతే చదివారో అదే సివిల్స్ సిలబస్. మనం నిర్లక్ష్యం చేసేది అదే. డిగ్రీలో మీరు ఏమైతే చదివారో బిఏ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. తక్కువ మంది జాయిన్ అవుతారు. హిస్టరీ నుంచి దాదాపు మనకు ఒక 50 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. క్వాలిటీ పదాలు ఎన్నారు చెప్పండి ఒకసారి. క్వాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, పదాలు ఏం కాదు, ఇదే సివిల్ సిలబస్. ఇవి చదువుకుంటే మనం ఐఏఎస్ అవ్వచ్చు. వీటిలో సరిగ్గా చదవం, ఎవరో చదివేస్తారు, మేము పేపర్లో చూస్తుంటాం. డిగ్రీ సొంతం అయ్యింది, ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఏఎస్ అయిపోయాడు అంటారు. మరి ఒకేసారి రాస్తే ఎలా వస్తుంది అంటే వాడి వెనకాల 5 సంవత్సరాలు కష్టం ఉంటుంది అండి. గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ జాబ్ రావాలన్నా మినిమం 2 to 3 years చదవాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు? 2 to 3 years. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? అరే ఈ 3 ఇయర్స్ లో ఇది ఉంటే సరిపోతుంది కదా, లాజిక్ అర్థమైందా? నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మొదలు పెడితే ఈ 3 ఏళ్ళు అవుతుంది, ఈ కాంపిటేటివ్ కూడా అవుతుంది అన్నమాట. మనోడు మాత్రం అట్లా చేయదు. ఏ పనిలోనైనా మనం ఎక్స్పెక్ట్ అవ్వాలంటే మినిమం 1000 డేస్ దాని మీద ఫోకస్ చేయాలి. ఎన్ని రోజులు? 1000 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్. అందుకే మీకు డిగ్రీ 3 ఏళ్ళు పెట్టడానికి కారణం కూడా అదే. ఈసారి మాత్రం బ్యాచ్ మాత్రం 4 ఏళ్ళు అవుతుంది. 1000 రోజులు అంటే మినిమం 2 to 3 ఇయర్స్. ఒక లక్ష్యం పెట్టుకుంటే, మీకంటూ ఒక లక్ష్యం ఉంటే మేము అచీవ్ సక్సెస్ మీకు సపోర్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను ఏదో జస్ట్ చెప్పేసి వెళ్ళిపోను. నేను ఎవ్రీ వీక్ కాలేజీకి వస్తా ఉంటాను మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. సో నేను ఎక్కడున్నా సరే నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటా ఉంటాను. పై మెయిన్ టార్గెట్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్ మనలో ఉన్న స్థితిలో ఉండాలి, మళ్ళీ నలుగురికి హెల్ప్ చేయాలి. అసోసియేషన్ తరఫున మీకు నేను మార్క్స్ సాయమో లేదా మెటీరియల్ సాయమో నేను మీకు చేస్తాను. మీరు డెవలప్ అయిన తప్ప ఇంకొకరు చేయాలనేది మా ఉద్దేశం. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్స్ అని మనకు తెలిసి ఏ ఇవి ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు పడుతున్నాయి దీనికి కారణం ఏంటి, మాన్సూన్ ఎఫెక్ట్, అవన్నీ మనం చదువుకోవడమే డైలీ లైఫ్ లో. ఈ పాలిటీ, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దానికి సంబంధించి ఒక 10 మార్కులు ప్రశ్న అడిగేస్తారు. సో దీన్ని ఏమంటారంటే కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ దీని నుంచి మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది.
కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి మీకు కొన్ని చూపిస్తాను యోజన అనే ఒక మ్యాగజైన్ ఉంటది సో ఇది ప్రతి నెల వస్తుంది ఇది గవర్నమెంట్ పబ్లికేషన్ యోజన మొత్తం 22 లాంగ్వేజ్ లో ఉంటది తెలుగు మరాఠీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ ఈ బుక్ ప్రతి నెల చదివితే మీకు సొసైటీ మీద కొంత అవగాహన వస్తుంది ప్రభుత్వం ఏం జరుగుతుందో అనేది వస్తుంది దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇది చాలా ఖరీదు ఏంటిది 22 రూపాయలు ఎంత 22 రూపాయలు ఎక్కువే మనకి ఎందుకంటే సినిమా టికెట్ అంటే మనం ఎట్లా కూడా సంపాదిస్తాం కానీ దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ లో మీకు హెల్ప్ అవుతుంది ఇది నేషనల్ వైడ్ ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది మీరు స్టేట్ లెవెల్ లో ప్రిపేర్ అవ్వాలంటే కొన్ని మ్యాగజైన్స్ ఉంటాయి అన్నమాట ఇది షైన్ ఇండియా మ్యాగజైన్ అనేది కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ప్రతి నెల వస్తుంది దీంట్లో అంతరిక్షం నుంచి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ అమలాపురం వరకు అన్ని విషయాలు ఇస్తారు స్పోర్ట్స్ అన్ని ఉంటుంది ఇది మీరు 40 రూపాయలు ఎవ్రీ మంత్ చదవండి డిగ్రీ స్టూడెంట్స్ అందరూ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది మీరు ఒకేసారి డిగ్రీలు అయిన తర్వాత పీజీలు అయిన తర్వాత ఇటువంటి చదివితే అర్థం ముందు నుంచి చదివిని ఒక లైబ్రరీలా మెయింటైన్ చేసుకుంటే మీకు బాగుంటుంది ఇది ఆస్తిరెడ్డి కోచింగ్ సెంటర్ వివేక్ మ్యాగజైన్ ఇది కూడా ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి సబ్స్క్రైబ్ చేయించుకోండి ఆ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా మీకు నేను చెప్తాను సో ఈ డిస్క్రిప్ట్ ఈ సబ్జెక్ట్స్ లో జరుగుతుందండి మీకు సిలబస్ నెట్ లో కూడా వస్తుంది ఇంటర్వ్యూ చూడండి మొన్న నేను గ్రూప్ వన్ అనే ఒక ఎగ్జామ్ రాశాను ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ మొత్తం పోస్ట్ వచ్చేసి 163 అంటే ప్లస్ 4 అనుకోండి ఎన్ని పోస్ట్ ఉన్నాయి వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు నెక్స్ట్ మంత్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉందండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎంచుకోండి గ్రూప్ వన్ లో ఏ పోస్టులు ఉంటాయంటే మీరు ఫ్యూచర్ లో డిఎస్పీ అవ్వాలన్నా గ్రూప్ వన్ రాయాలి డిప్యూటీ కలెక్టర్ ఆర్టీఓ అవ్వాలన్నా గ్రూప్ టూ మున్సిపల్ కమిషనర్ ఈ పదాలు విన్నారా ఓకే ఈ పదాలు విన్నారా ఎంపీ ఓకేనా ఆర్టీఓ సో ఈ జాబ్స్ అన్నింటిలోనూ ఒకటే ఎగ్జామ్ గ్రూప్ వన్ ఎగ్జామ్ సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చెప్తా చూడండి లాస్ట్ ఇయర్ జరిగిన నోటిఫికేషన్ ఎన్ని పోస్ట్ ఉన్నాయి 167 పోస్ట్ ఉన్నాయి ఎంత మంది ఇది అప్లై చేశారంటే సుమారు 1 లక్ష వరకు అప్లై చేశారు నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 80,000 మంది రాశారు ప్రిలిమ్స్ ఎంతమంది రాశారు దీంట్లో మెయిన్స్ వచ్చేసి 80,000 మంది రాశారు సుమారు ఏంటి అన్ని అప్రాక్సిమేట్ 80,000 రాశారు అంటే రాసిన వాళ్ళు 80,000 మంది మెయిన్స్ రాశారు చూసుకోండి నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎంత మంది సెలెక్ట్ అయ్యారంటే 323 దాని పర్సెంటేజ్ చూస్తే 4% వీళ్ళు మళ్ళా స్టూడెంట్ జాబ్లు ఎంత మందికి వచ్చాయంటే 161 మందికి జాబ్స్ వచ్చాయి చూసారా ఎలా ఉంది ప్రాసెస్ అప్లై మాత్రం ఎక్కువ మంది చేస్తారు కానీ ఎవరైతే అదే పనిలో ఉంటారో వాళ్ళు 80,000 వచ్చారు తీసుకుని అలాంటి అచీవర్స్ అసోసియేషన్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు దీంట్లో వచ్చారు అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సో నేను లాస్ట్ మంత్ ఇంటర్వ్యూకి వెళ్ళాను మాక్సిమం ఎంటర్ అయిపోతాను అనుకున్నాను సర్వీస్ లో సో సర్వీస్ లో ఎంటర్ అయినా నేను చేసే పని ఇదే నా పని నేను చేసుకుని నేను ఇక్కడికి వస్తుంటాను సరే ఇంటి దగ్గర కూర్చుని బాధపడితే ఏమొస్తుంది సరే ఒకసారి ఒక క్యాంప్ వేద్దామని చెప్పేసి నేను ఇట్లా వచ్చాను చివరికి 163 మంది సెలెక్ట్ అయ్యారు చూసారు సినిమా షూటింగ్ అవ్వకుండానే టికెట్ గురించి మనోడు ముందుగా టికెట్ తీసుకుంటూ ఉంటారు ఎంత ప్లానింగ్ చూడండి ఆ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఉంటారు మరి ఇటువంటి ప్లానింగ్ మీకు ఉంటే చాలా ఈజీ గవర్నమెంట్ జాబ్ సాధించడం చాలా సులభము గుర్తుపెట్టుకోండి పెద్ద కష్టమేం కాదు సరైన విధానంలో వెళితే మీరు గుర్తుపెట్టుకోండి సిలబస్ దగ్గర పెట్టుకుని చాలు ఏంటంటే సక్సెస్ అవ్వాలంటే ఆ బస్ ఎక్కాలి ఏంటి ఆ బస్ పేరు సిలబస్ ఫాలో అవ్వాలి ఓకేనా నేను మీకు కొన్ని బుక్స్ పేరు చెప్తాను నోట్ చేసుకోండి కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ ఫోకసింగ్ ద ఫస్ట్ వన్ జాబ్ ఓకేనా నెక్స్ట్ వన్ పర్వాలేదు అనుకుంటే పీజీకి ప్లాన్ చేయండి అది కూడా యూనివర్సిటీ లెవెల్లో ప్లాన్ చేసుకోండి నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అట్లా ప్లాన్ చేసుకోండి థర్డ్ వన్ కాంపిటేటివ్ గైడెన్స్ ఓకేనా సో నేను మీకు ఆర్ఆర్బి అంటే రైల్వేస్ కి బ్యాంక్స్ కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి హెల్ప్ అయ్యే కొన్ని బుక్స్ చెప్తాను రాసుకోండి ఫస్ట్ వన్ అర్థమేటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్
అరిథ్మెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ బుక్ ప్రతి ఒక్కరు రాసుకోండి సో నేను చెప్పే మాక్సిమం విషయాలు సారో మీతో షేర్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ వన్ అరిథ్మెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సో ఈ ఎగ్జామ్ లో సుమారుగా ఈ అరిథ్మెటిక్ నుంచి 25 మార్క్స్ వరకు క్వశ్చన్స్ రావచ్చు ఆ బుక్ లో నుంచి 25 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఓకే మీరు బ్యాంకింగ్ రాయాలంటే ఫస్ట్ ఈ బుక్ మీ దగ్గర ఉండాలి సో ఆథర్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ ఓకే సేమ్ ఇంకొక ఆథర్ ఉన్నారు అరిహంత్ పబ్లికేషన్ ఏఆర్ఐహెచ్ఏఆర్ఎస్ అగర్వాల్ మనకి ఎస్ చాంద్ తెలుగు అకాడమీ ఎలాగో ఆర్ఎస్ అగర్వాల్ అరిథ్మెటిక్ బుక్ ఏమన్నట్టే వాళ్ళు ఇస్తారు ఏ ఎగ్జామ్స్ కైనా మీరు బ్యాంకింగ్ వెళ్ళాలంటే ఈ బుక్ దగ్గర ఉండాలి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి వెళ్ళాలన్నా రైల్వే జాబ్ రాయాలన్నా ఈ బుక్ మీ దగ్గర ఉండాలి ఓకేనా దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇది సుమారు వచ్చేసి 500 ఉండొచ్చు అది కూడా రాసుకో సో 450 ఆర్ 500 నెక్స్ట్ వన్ రీజనింగ్ బుక్ పేరు రీజనింగ్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ సో దీని నుంచి కూడా 25 మార్క్స్ వస్తాయి 25 మార్క్స్ ఈ బుక్ మీ దగ్గర ఉంటే 25 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి థర్డ్ వన్ జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్ ఇది కూడా ఆర్ఎస్ అగర్వాల్ మీరు గూగుల్ సెర్చ్ చేసినా ఆ యొక్క ఉంటదన్నమాట బుక్స్ జనరల్ ఇంగ్లీష్ ఎందుకు జనరల్ ఇంగ్లీష్ అంటే ఏ బ్యాంకింగ్ కానీ రైల్వే ఎగ్జామ్ లో కానీ ఆర్టికల్స్ లాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఏ ఎక్కడ వాడాలి యాన్ ఎక్కడ వాడాలి సినానిమ్స్ ఆంటోనిమ్స్ ఇవన్నీ బుక్ లో ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో కూడా ఉంటాయి ఓకేనా సో ఈ మన టార్గెట్ ఈ బుక్స్ అన్ని ఎందుకు వస్తాయండి బ్యాంకింగ్ కి రైల్వేస్ కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం అండ్ లాస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ జీకే సిఏ కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ జీకే అది ఒక 25 మార్క్స్ టోటల్ ఇప్పుడు ఎన్ని మార్క్స్ అండి ఒక క్వశ్చన్ పేపర్ 100 మార్కులు ఇస్తారు అనుకుంటే ఇవి కవర్ అవుతాయి సో వాడు 2 మార్క్స్ వచ్చు నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను సో కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ మొదటి ప్రధానమంత్రి ఎవరు అది జీకే ప్రెసిడెంట్ గురించి తెలుసుకోవడం కరెంట్ అఫైర్స్ గతించిన దాన్ని తెలుసుకోవడం జీకే ఓకేనా సో అల్టిమేటిక్ లో ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ప్రాబ్లం ఇచ్చేసి మనం ఫార్ములా నేర్చుకుని షార్ట్ కట్ లో మనం సాల్వ్ చేయాలి అది అర్థమేటిక్ రీజనింగ్ అంటే ఏంటంటే వితౌట్ ఫార్ములా వాడు ఏదో చిన్న లైన్ ఇస్తాడు ఫార్ములా లేకుండా మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు మీ అందరు ఈ ఎగ్జామ్ రాస్తారు పోస్ట్ 10 ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి టాప్ 10 చూసుకోండి మనం టాప్ 10 లో ఉండాలంటే పక్కనోడి కంటే ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలి ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలంటే ఎనీబడి వన్ మార్క్ ఎక్కువ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఆడిగంటే ఒక నిమిషం సింగ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో 100 ప్రశ్నలు ఒక రోజులో చేయండి అంటే మీరు చేస్తారు కూర్చున్న పడుకున్న లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి మొత్తం చేస్తారు కానీ మనకు ఎగ్జామ్ టైమ్ లోనే మనం అది చెయ్యాలి సుమారు 2 hours ఏ ఉంటదండి 120 minutes అంతే ఆ 20 నిమిషాలు నువ్వు పేపర్ చదువుకోవడం సరిపోతుంది 100 ప్రశ్నలు 100 నిమిషాల్లో చేసేయాలి ఒక ప్రశ్నకి 1 నిమిషం స్పీడ్ ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ మనకు తెలుస్తుంది ఆన్సరే తెలియదు అరే రే ఇది ఎక్కడో చదివినట్టే ఉంది అని చెప్పేసి అనుకుంటాం మరి ఇటువంటప్పుడు మీరేం చేయాలంటే నేను ఒక అసోసియేషన్ తరఫున నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను డిగ్రీ అయిన తర్వాత కంపల్సరీ వీలుంటే ఒక 3 to 6 months కోచింగ్ తీసుకోవడం ట్రై చేయండి కంపల్సరీ అనమాట ఎందుకంటానంటే నేను కూడా ఎంటెక్ అయిన తర్వాత కాంపిటేటివ్ వచ్చాను అలా కాకుండా ఎంటెక్ బీటెక్ లోనే మనం ఇటువంటి కోచింగ్ తీసుకుంటే వాళ్ళు షార్ట్ కట్ చెప్తారు
నార్త్ సైడ్ నుంచి ఎక్కువ ఉన్న వాళ్ళు రైల్వేస్ లోకి ఎంటర్ అవుతా ఉంటారు. మీరు ఇప్పుడు వైజాగ్
స్టేషన్ లో టికెట్ ఇచ్చేవారు కూడా ఉంటారు వీళ్ళు టికెట్ ఎగ్జామినర్స్ టీటీ కాకుండా టికెట్ ఒకటి ఇస్తారు రిజర్వేషన్ దగ్గర వాళ్ళు ఎక్కువగా బీహార్లో ఉత్తర ప్రదేశ్ లో ఉంటా ఉంటారు ఒకటికి తెలుగు రాదు మీరు గమనించడం లేదు అది ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు టెన్త్ క్లాస్ లోనే మీకు ఇప్పుడు నాలుగు బుక్స్ చెప్పేం చేశారు వాళ్ళు చదివేస్తారు టెన్త్ క్లాస్ సో వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు ప్రీ ప్లానింగ్ అంతే మరి నువ్వు టెన్త్ అయిపోయిందిగా మనం ఫస్ట్ వచ్చి ఉంటాం 500 ప్లస్ వచ్చి ఉంటాయి కానీ మనకు ఆ బుక్స్ తెలియదు గుర్తుపెట్టుకో కోచింగ్ సెంటర్ వెళ్ళిన తర్వాత ఆ బుక్స్ అన్ని వాళ్ళు కొనుక్కోమని చెప్తుంటారు ఆ బుక్స్ అన్నిటికి సుమారుగా 1500 నుంచి 2000 అవుతుంది అది కూడా రాసుకోండి నేను చెప్పిన బుక్స్ ఉన్నాయి కదా సుమారుగా 1500 to 2000 వరకు డబ్బులు వస్తే దాన్ని మరి ఆహార రూపంలో మార్చుకుని మనం తింటాం మరి అదేదో చేసేది ఏదో మనం ఒక మంచి గోల్ పెట్టుకున్నాం అనుకోండి మనం డెవలప్ అవడానికి ఉంటారు నెక్స్ట్ మీరు ఎవరైనా జాబ్ సాధించుకోకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా మిమ్మల్ని ఎనీబడి సార్ నన్ను మా తాత లాగేస్తున్నాడు సార్ సార్ నన్ను మా నాన్నగారు వద్దంటున్నారు సార్ నిజంగా చెప్తున్నాను చూడండి వండర్ఫుల్ మీరు డెవలప్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం ఒక మంచి పొజిషన్ లో ఉండదని నమ్మేవాడు మన తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి సో నాకు మీరు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను ఒక చిన్న ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తాను అది కూడా ఉంటాయి దాంట్లో సో ఆ ఫామ్ నాకు ఒక 15 మినిట్స్ లో ఫిల్అప్ చేసి నాకు ఇవ్వండి దయచేసి ఎవరి పేరు వాళ్ళు రాయండి కాపీ పేరు ఎందుకంటే ఒక వ్యక్తి ఎన్ని కోడ్లు తింటాడు అని అడిగారు వెరీ గుడ్ ఎవరు కెపాసిటీ అది చెప్తున్నారు సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోండి ఒక వ్యక్తి ఇది స్టమక్ అనుకుంటే కాలి కడుపుతో ఉన్నాడు ఒక కోడి గుడ్డు తినగానే అది ఎంత స్టమక్ అప్పుడు ఎన్ని తినగలడు కాలి కడుపుతో రాజీ కట్టలేదా హలో నాలుగు మూడు రెండు ఇక్కడ మీ బిఏలో బీటెక్ లో సిలబస్ దేనికి ఉపయోగపడవు ఇక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత ఈజీ క్వశ్చన్ ఇచ్చాడో అర్థం చేసుకోవాలి ఖాళీ కడుపుతో ఒక కోడిగుడ్డు తినగానే రెండో దానికి ఖాళీ కడుపు అంటారు ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ వన్ సెకండ్ వన్ డాక్టర్ గారు మీకు 3 టాబ్లెట్లు ఇచ్చారు అరగంట ఒకటి వేసుకోమంటే 3 వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది గంట గంటన్నారు ఆన్సర్ వచ్చేసి 1 అవరే సో మీరు 1.30 అని కొంతమంది రాశారు నేను ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటాను అరగంట తర్వాత ఒకటి వేస్తాను ఇంకొక అరగంట తర్వాత ఒకటి వేస్తాను ఎంత అరగంట తర్వాత ఒకటి అరగంట తర్వాత ఒకటి ఫస్ట్ ఎంత ఉంది గంట నేను అందుకే అన్నాను గోగు ఉపయోగించండి పక్కన దాంట్లో చూడవచ్చు లాస్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ మీ పేరు గల ఓవెల్ సౌండ్స్ రాయమన్నాను మీకు తెలుసు కదా ఓవెల్స్ కాన్సోనెంట్ లిక్విడ్ స్టేట్ ఇది ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్ అండి అతను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాడు సో మిస్టర్ మీది వెస్ట్ బెంగాల్ కదా బే ఆఫ్ బెంగాల్ ఇది విచ్ స్టేట్ అని అడిగాడు
स्टेट मटेरियल्स इन थ्री फॉर्म्स लिक्विड सॉलिड गैसेस एंड अदर प्लाज्मा आल्सो सो बंगाल स्टेट अंदे ब्राके मनो आंध्र प्रदेश तमिलनाडु पद क्वेश्चन का पद क्वेश्चन मन ने तुपे बाधपड़ो हेलो टेन क्वेश्चन के आंसर ने फील मिम्मेल इबंधन रे पद क्वेश्चन पद क्वेश्चन नेक्स्ट वन आरोप आंसर चूँगी विलन आयन उन्ना इंटरव्यू अत राजरे
అతను బాధని చెప్తాను చూడు. హీరో నటించాడు, నేను నటించాను. ఈడు ఏం చేశాడు, హీరోయిన్ రేప్ చేసి చంపేశాడు. ఈడంతా సినిమా అయిన కొన్ని రోజులకి ఏదో బయట షాపింగ్ మాల్కి వెళ్తే జనాలు అంతా పడతాకు వచ్చేసారు. ఎంత చూడండి మన సొసైటీ, ఆడు ఒకటే బాధ. అరే అది యాక్టింగ్, హీరోయిన్ చంపాడా రేప్ చేశాడా ఏం లేదు. హీరో బయటికి రాగానే దాంట్లో వేసేసి బాగుపడేసాను. ఇద్దరికి సినిమా షూటింగ్ ఏంటి, అవుతానే డబ్బులు ఇస్తారో ఎవరితోనో అది చూసుకుంటారు. అతను మీకు ఆకర్షణ అవుతాడు హీరో, అసలు హీరో వాళ్ళ యాక్టర్స్ అన్నమాట. సో మనం వాళ్ళు చూసుకుంటాం, మీకు ఎవరో సినిమా అవకాశాలు ఇవ్వడు కదా. నేను ఏం చేస్తున్నానంటే మన తల్లిదండ్రులేమి మీ గోల్ మీకు తెలియదు కానీ మీ అమ్మ నాన్న చూడండి, బంధుకి వెళ్ళేటప్పుడు మా అబ్బాయి పోలీసు అవుతాడు కానీ పక్కింటి వాళ్ళు చెప్తాడు, టీచర్ అవుతుంది మా అమ్మాయి అని చెప్తారు. ఏమో అవుతా అవుతారు ఏమో మా మాట వేసేస్తే ఏమన్నాయి అది అలా అనేస్తారు. కానీ మీకంటూ ఒక క్లారిటీ ఉంది. నేను అందుకే పైన ఫస్ట్ వన్ లో చూడండి వాట్ నెక్స్ట్ టీచర్ గోల్ అని పెట్టాను. ఎవరైతే బ్యాంకింగ్స్ అన్నారో నేను వాళ్ళందరినీ ఫాలో అప్ చేస్తాను. నా నెంబర్ నోట్ చేసుకోండి, ఆల్ ఆఫ్ యూ. సుధీర్ సార్, మై నేమ్ ఇస్ ఎం సుధీర్ బాబు, ఎంటెక్ సుధీర్ సార్ అని పెట్టండి. లాస్ట్ టైం ఒకరికి ఎలాగో ఒకరు ఫోన్ చేశారు, ఒక అమ్మాయి ఫోన్ చేసింది నా పుస్తకం మీద నీ నెంబర్ ఉందని చెప్పి నన్ను వాయిస్తుంది. అందుకే సుధీర్ సార్, సుధీర్ సార్ అచీవర్స్ అసోసియేషన్, సుధీర్ సార్ అచీవర్స్ అసోసియేషన్ 8121 58 7574 7574. ఎనీ గ్రూప్స్ గైడెన్స్? సో నేను 5 ఇయర్స్ నుంచి గ్రూప్ టూ లో ఉన్నాను, గ్రూప్ వన్ గ్రూప్ టూ లో. 5 ఇయర్స్ కాదు, 2015 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 7 ఇయర్స్. సో నేను ఆల్రెడీ గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళొచ్చాను, గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చాను, రెండు జస్ట్ మిస్ అయినాయి అన్నమాట. నేను గ్రూప్ టూ డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలి. అయితే నేను చిన్నప్పుడు నా డిస్టిక్ నెల్లూరులో చదివాను. ఎప్పుడైనా మీరు గమనించిన అప్లికేషన్ పెట్టేటప్పుడు లోకల్ నాన్ లోకల్ అడుగుతారు, ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఏ జిల్లాలో చదివితే అదే వాళ్ళ డిస్టిక్, ఓకేనా? లోకల్ నాన్ లోకల్ అని అడుగుతారు. సో నేను ఏం చేస్తానంటే స్టడీ అంతా ఇక్కడ అయితే మా సొంత వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి ఫస్ట్ పెట్టేసారు, అలా పెట్టకూడదు. జోన్లు అంటారు ఈస్ట్ వెస్ట్ కృష్ణా జోన్ టూ, ఈ నెల్లూరు అనేది జోన్ త్రీ. నేను ఏ జోన్ చెందిన వ్యక్తిని, మరి అప్లికేషన్ ఏం పెట్టాను? ఆడు 2 గంటలు వస్తాడు మన అప్లికేషన్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ పుట్టు పూర్వకాలని చదువుతాడు. 4 దాకా స్టడీ సర్టిఫికేట్ తెమ్మండి అంటారు. చూసి 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 బాబు నువ్వేంటి నెల్లూరు అయితే వెస్ట్ అని పెట్టావు సార్, మా వెస్ట్ కావాలి సార్ అన్నాడు. అంతా అనవసరం, నువ్వు అమెరికాలో ఉంటావు, నీ స్టడీ ఎక్కడ ఉంది, నెల్లూరు ఉంది, యువర్ బిలాంగ్స్ టు నెల్లూరు, జాబ్ ఫ్రీ అన్నాడు. నా జాబ్ మా నాకు 285 మార్క్స్ వచ్చాయి, 278 లోనికి జాబ్ వెళ్ళిపోయింది. నేను ఎవరికైనా ఏం చెప్పాలి, మనం ఏమంటాం ఒక మార్క్ లో పోయిందా 2 మార్క్స్ పోయిందంట, నేనేమని చెప్పాలి? క్యాంపెయిన్ ఉందా, ఇది పోయిందా, ఎన్ని మార్కులు, ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, నాకంటే తక్కువ వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది ఈ పొరపాట్ల వల్ల, గుర్తుపెట్టుకోండి. సో సక్సెస్ స్టోరీస్ బాగానే ఉంటాయి, మళ్ళీ ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా కొన్ని ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, నేను గ్రూప్ వన్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, గ్రూప్ వన్ ఇప్పటికే 2-3 సార్లు రాశాను. సో మెయిన్స్ కూడా బాగా రాశాను, ఇంటర్వ్యూ కూడా బాగా అయిపోయింది అనుకున్నాను. కానీ ఏంటంటే ఒకే ఒక పోస్ట్ ఉందన్నమాట, ఆ పోస్ట్ కి వేరే అతను వచ్చేసాడు, అతను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సో మంచి ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో తనకు వెళ్ళిపోయింది. సో మీకు నెక్స్ట్ మంత్ గ్రూప్ టూ గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఉంటాయి. ఎవరైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు మెటీరియల్ షేర్ చేస్తాను, ఎలా చదవాలి సింపుల్ టెక్నిక్స్ నేను చెప్తాను, నాకున్న 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ని మీకు నేను షేర్ చేసుకుంటా ఉంటాను, ఓకేనా? సో మీలో ఎవరికైనా ఎనీ క్లారిఫికేషన్ ఉంటే ఒకరిద్దరు నుంచుని సార్ నాకు ఏదో డౌట్ ఉందంటే నేను క్లోజ్ చేస్తాను. అయిపోతుంది సార్, ఓకే. వెరీ గుడ్. సో ఐ వాంట్ టు నో అబౌట్ సమ్ బుక్స్, హౌ టు, ఓకే థాంక్యూ. ఎనీబడీ ఎవరైనా ఉన్నారా?